అంటీ ముట్టని రాజకీయం మొదట్లో అద్భుతంగానే ఉంటుంది, పోను పోను విరక్తి పుడుతుంది. తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పేటువంటి వివరణల్లో అదే ఉంటున్నాయి. అంటే రేపు వస్తే ఏం చేస్తామన్నది చెప్పకుండా ఇప్పుడు జరుగుతున్న దాని మీద విమర్శలతో గడుపుతున్న తెలుగుదేశం అయితే చేస్తామన్న వాటిని మాట మార్చినటువంటి వాటిని కవర్ చేసుకుంటూ ఎదురుదాడి చేయడం వైసీపీ వంతైంది. అలా కాకుండా పవర్లోకి రావాలి అనుకున్నప్పుడు లేదా పవర్ పొందాలి అనుకున్నప్పుడు వివిధ అంశాల పట్ల స్పష్టమైన విధానం కావాలి. ఇప్పుడు అదే చేస్తోంది. ఎవరు ఎన్ని మాట్లాడినా ఐదర్ రైట్ ఆర్ రాంగ్ వీ షుడ్ బి స్టాండ్ ఆన్ వన్ థింగ్ అన్నటువంటి పాలసీని రెడీ అవుతోంది. అందులో భాగమే 75 రూపాయలకి మద్యం అన్నా లేకపోతే ఏది దేశంలో సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి బానిస భావజాలపు పేర్లని మారుస్తామన్నా మొహమాటం లేకుండానే ముందుకెళ్తుంది. తాజాగా సోము వీర్రాజు మరొక విషయాన్ని తేల్చి చెప్పారు. పోలవరాన్ని పూర్తి చేసేది బీజేపీ పవర్లోకి వస్తేనే, అమరావతి నిర్మించేది బీజేపీ పవర్లోకి వస్తేనే, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడేది బీజేపీ పవర్లోకి వస్తేనే, ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చేది, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించేది బీజేపీ వస్తేనే. అంటే రాకపోతే ఇవ్వరా, అంటే వస్తే ఇస్తాం అన్నటువంటిది ఇక్కడ చెప్పుకొస్తారు ఆటోమేటిక్గా. పవర్ ఏమి ఇవ్వకుండా అదెందుకు చేయట్లేదు ఇదెందుకు చేయట్లేదు అంటే చేస్తామన్నోళ్ళు చేసుకోవాలి కదా అన్నట్టు. పోలవరం ఇప్పుడు దీంట్లో వైసీపీ తేల్చాల్సింది. పోలవరం నిర్మించి చూపెడతామంది 2021-22 రేపు 23కు అవుతుందా లేదా కేంద్రం మీదకు తోసేద్దామంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు ఇదే పాయింట్నే చేసుకుంటూ వచ్చింది. గతంలో వైసీపీనే ప్రస్తావించింది 50,000 కోట్లకు ఎట్లా వెళ్ళిందని. తర్వాత ఒక 500-800 కోట్లు తగ్గించేసి అబ్బాయి మొత్తం సరి చేసేసామని. ఒకప్పుడు 30,000 కోట్లు మింగేద్దామని చూసినటువంటి బాబుకి మోడీ అడ్డుపెట్టాడని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆ 30,000 కోట్లు తామే మింగుదామనుకుంటున్నారంటే అబ్బెబ్బే అట్లాంటిది ఏం లేదంటున్నారు. అక్కడే కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఇక్కడ వీళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఒక విచిత్ర వాదం తీసుకొస్తారు. ఇరిగేషన్ కాంపోనెంట్కి ఇస్తానంటున్నారు, పవర్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరాను. పవర్ ప్లాంట్ అనేటువంటిది భారతదేశం మొత్తం మీద కూడా ప్రైవేట్ సెక్టార్ వైపుకే వెళ్తూ ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఈజీగా కట్టుకుంటారు. అప్పట్లో తెలుగుదేశం హయాంలో అట్లా ప్రైవేట్ సెక్టార్కి ఓకే కూడా చేశారు. నవయోగ వాళ్ళు కట్టడానికి కూడా ముందుకొచ్చారు. మరి ఎందుకు వద్దంటున్నారు, వీళ్ళు తెలుసుకోవాలి. ఆ డబ్బులు కూడా కేంద్రం ఎందుకు పెట్టాలన్నటువంటిది ఇక్కడ పాయింట్. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కిందకి లెక్కన చూసుకున్నప్పుడు దాదాపు 31,000 కోట్ల వరకు ఇవ్వడానికి రెడీలో ఉంది. ఇక్కడ వీళ్ళు ఈ మిగతా అన్నీ కూడా తీసుకొచ్చి అంటే అందిన దగ్గరనే నొక్కేయాలని చూస్తున్నటువంటి కాన్సెప్ట్ గతంలో తెలుగుదేశం చేసిందని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద ఈ మొండిపట్ల వ్యవహారం లేకపోతే ఈ రాజకీయాల మధ్యన ప్రాజెక్ట్ ఆగిపోతున్నటువంటి సందర్భంలో మీరు ఆపితే మేము వస్తే ఇస్తామన్నట్టు, మరి వీళ్ళు రాకపోతే ఏమవుతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. ఏం జరుగుతుందన్నదే చూడాల్సిన అంశం.